First of all, wish you many, many, many more happy returns of the day, Young Tiger NTR Tarak sir. Team Tarak Trust tarpu nunchi ento mandi కూలీలకి వర్కర్స్కి ఫుడ్ పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు మనతో స్పెషల్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి దగ్గర బంధు మనతో ఉన్నారు. సో అతని మాటల ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం ఉందమ్మా. టీమ్ ట్రస్ట్ టీక్యూబ్ తారక్ ఎంత డైనమిక్ యంగ్ టైగర్ అని ఎన్ని పేర్లు ఉన్నాయో వీళ్ళు కూడా అదే వరుసలో ఉన్నారు. వీళ్ళు కూడా అందరు కుర్రవాళ్ళు, మంచి ఉత్సాహం, ఉరకలెత్తే వయసు, మరి ఓ పక్క మంచి చేయాలని ఒక తాపత్రయం, ఇవన్నీ కలగలిపే ఇది ఈ ప్రోగ్రామ్స్ అమ్మా. ఇవాళ 57 రోజుల నుంచి కంటిన్యూస్గా ఈ పని చేస్తున్నారంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా నిజంగా అభినందనీయులు. వాళ్ళని అందరూ మనల్ని అభినందించాలి. ఈ మనం ఒక మంచి యుగం, ఎన్టీఆర్ యుగం చూడబోతున్నాం అని అనుకుంటున్నాను. నేను త్వరలో ఏదన్నా ఒక మంచి రోజు చూసుకుని ముహూర్తం పెట్టుకుని మంచి రాజకీయాలకు వచ్చి మన రాజకీయాన్ని బాగు చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఆయన ఆశీస్సులు, ఆయన 100 కళల పాటు హ్యాపీగా బ్రతకాలి, చక్కగా నటనలో ఒక శాశ్వతత్వం తీసుకురావాలి. నటనకి వనమల్లి స్టేజ్ దాటిపోయినాను. నటనలో ఇప్పుడు గురు పోషణకి వెళ్ళిపోతున్నాడు. సో గురువు గారు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. ఆల్ ది బెస్ట్. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? సూపర్ అండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. నాకు మా తారకన్నకు కూడా హ్యాపీ బర్త్డే విషయం చెప్తున్నాను. తారకన్న, విష్ యూ హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి. మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, మీ ఫ్యాన్స్ ఇంకా బాగున్నారు అన్న. మీ ఫ్యాన్స్ చూస్తుంటే నాకు అసలు మతిపోతుంది. మామూలుగా లేదన్న, టీమ్ తారక్ ట్రస్ట్ మామూలు ట్రస్ట్ కాదు. ఈ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే అసలు నమ్మలేకపోతున్నాను మేడం. రియల్గా సూపర్. ముఖ్యంగా టీమ్ తారక్ ట్రస్ట్ గురించి చెప్పాలంటే, దీన్ని మన అజయ్, మనోజ్, విక్రమ్ ముగ్గురు స్థాపించి స్టార్టింగ్ నుంచి వాళ్ళు భోజనాలు అనేది ఒక కాన్సెప్ట్లో డే మంత్లీ ఒక 40-50 మెంబర్స్ పెట్టుకుంటూ వచ్చారని తెలిసింది మేడం. ఆ తర్వాత సడన్గా లాక్డౌన్ 24 తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్ తెలుసుకొని వాళ్ళు డైలీ 4-5,000 పీపుల్కి ఈ రెండు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఫుడ్ సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా గన్నవరం దగ్గర ఉన్న ప్రాంతంలో పేదవాసులకు కూడా రెగ్యులర్గా భోజనం పెడుతూనే ఉన్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, టీమ్ తారక్ వస్తుంది మాకు భోజనాలు పెడతారని చెప్పి అలా అలవాటు అయిపోయింది. అండ్ ఇవాళ ఏంటంటే, నేను తారకన్న బర్త్డే ఉంది వెళ్ళి మనం ఎప్పుడూ చేయలేము ఇప్పుడు, ఎందుకంటే ఈ డిస్టెన్స్ మెయింటెనెన్స్లో ఎలా చేద్దామని అనుకుని ఒకసారి మంజూర్ మేడం గారికి ఫోన్ చేశాను. మేడం, తారకన్నకు ఒక బర్త్డే విషయం చెప్తాను, నా వీడియో పెట్టండి అంటే నేను ఇట్లా వెళ్తున్నాను అన్నారు. మేడం ఏమనుకోకూడదు, నేను కూడా వస్తానని చెప్పి నేను సడన్గా రావడం, నేను నిజంగా చాలా ఎక్సైట్మెంట్. ఆ బర్త్డేని నాకు ఎంతో హ్యాపీగా నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరు భోజనాలు పెట్టుకుంటూ రియల్గా చాలా ఎంజాయ్ చేస్తున్నా. తారకన్న, విష్ యూ హ్యాపీ బర్త్డే. అండ్ టీమ్ తారక్ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళ తరఫు నుంచి కూడా. ఆల్ ది బెస్ట్ అండి. మనము ఏం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాజమౌళి గారు అంటే థింకింగ్ వేరే ఉంటుంది, ఆయన స్ట్రాటజీ వేరే ఉంటుంది. ఆయన ఒకరికిద్దరు కనెక్ట్ కాడు, మొత్తం వరల్డ్ యూనివర్సల్ కనెక్ట్ అయిపోతున్నారు. తారక్ గారిది కూడా ఏదో సంథింగ్ స్పెషల్ ఉంటుంది కాబట్టి 1-2 డేస్ డిలే అయినా పర్లేదు, ఒక మంచి కంటెంట్ చూపెడదాం జనాలకనే ఆయన ఆగారు. 100% RRR నుంచి కూడా మనకు ఏదో మంచి గుడ్ న్యూస్ రాబోతుంది ఖచ్చితంగా. వీ విల్ ఎంజాయ్. మీరు కూడా డిసప్పాయింట్ కావద్దు, ఫ్యాన్స్ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. 100% మంచి కంటెంట్ తోటే మనకు ఒక చిన్న జలకు వస్తుంది చూడండి, మనం వెయిట్ చేద్దాం దాని గురించి. హాయ్ వంశీ గారు. హాయ్ అండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మాకు చెప్పిన, అన్నయ్యకి చెప్పిన ఒకటే అయిపోయింది ఈ రోజున. ఈ లాక్డౌన్ అనేది ఎంతమందికి నష్టం కలిగించిందో తెలియదు, కానీ మనుషుల్లో ఎంత మానవత్వం అనేది ఇంకోసారి తెలిసేలా చేసింది. చాలామంది బయటకు వచ్చి ఎవరెవరికి అవసరమైందో వాళ్ళకి అవసరాలు చేస్తున్నారు. సో అలాగే టీమ్ తారక్ తరపున ఎంతకుముందు చేసింది కాకుండా, ఈ లాక్డౌన్లో స్పెషల్గా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కావాల్సింది ఫుడ్ లేకుండా ఎవరు బాధపడకూడదు, ఆ సింగిల్ మోటివ్తో ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాం, ఇక ముందు చేయడానికి రెడీగా ఉన్నాం. ఈవెన్ హైదరాబాద్లో కూడా ప్రతిరోజు ఇంచుమించు 500 మందికి ఫుడ్ సప్లై చేస్తున్నాం అండి. ఎంత లేదన్నా వాళ్ళకి కావాల్సిన కూరగాయలు అయితేనేమి, డైలీ ఫుడ్ ఇవ్వడం కానీ, సో మాస్క్లు ఇవ్వడం, శానిటైజర్లు పంచడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓన్లీ హైదరాబాదనే కాకుండా తెలంగాణలో నిజామాబాద్, వరంగల్, కొత్తగూడెం, అలా ఆంధ్రాలో చూసుకుంటే వైజాగ్, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, ఒరవకొండ, గన్నవరం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, కారంచేడు, ప్రకాశం, ఒంగోలు, చీరాల, ఇలా చాలా చోట్ల
తారకన్న అభిమానులు కానీ టీమ్ తారకర్స్ తరఫున చాలామంది ఎంతో కష్టపడి ప్రజలకు అవసరాలు తీరుస్తున్నారు. మా తరఫున ఇంతవరకు చేయగలిగాం, ఇక ముందు కూడా ఇదే రకంగా మంచి పనులు చేస్తూ తారకన్నకి ఎప్పుడూ అభిమానుల నిలబడి అండగా ఉంటాం, ఆయన పేరు నిలబెడతాం. సో అమరేంద్ర కూడా మనతో ఉన్నారు ఈరోజు. ఏంటంటే తను కంప్లీట్గా అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ డాడీతోని వాళ్ళ పేరెంట్స్తోని మొత్తం ఇంతమందికి కూడా ఫుడ్ తను ఓన్గా వండించి తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఇంతమందికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అసలు తన మాటల ద్వారా కూడా మనం కొన్ని ఫ్యూ వర్డ్స్ తెలుసుకుందాం. సో మాస్కులు కూడా చూసారా, మా టీమ్ తారక్ ట్రస్ట్ మాస్కులు. హాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అప్రోజ్ కాదండి, స్టార్టింగ్ లాక్డౌన్ దగ్గర నుంచి టీమ్ తారక్ ట్రస్ట్ తరఫున ఫుడ్ డొనేషన్ చేస్తూనే ఉన్నాం. డైలీ యావరేజ్గా 1500 మెంబర్స్ నుంచి 500, ఇప్పుడంటే కొంచెం లాక్డౌన్ సడలించారు కాబట్టి వాళ్ళు స్కూల్ వెళ్ళి ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు, దాని కారణంగా ఇప్పుడు కొంచెం తగ్గింది. ఈరోజు మనం గచ్చిబౌలిలో జేబేరి కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నామండి. ఇక్కడ మురళీమోహన్ గారు చెప్పడం వల్ల వాళ్ళ దాంట్లో చేయాల్సి పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం. తారకన్న బర్త్డే సందర్భంగా ఈరోజు 1000 మెంబర్స్కి ఇస్తున్నామండి డొనేషన్, ఫుడ్ డొనేషన్ ఒకటి. మన దాంట్లోనే మా ఫాదర్ మంచి ప్రిపేర్ చేసి ఈరోజు ఇట్లా పంపించడం జరిగింది. యంగ్ టైగర్ అండి, ఈరోజు మేము ఇలా హ్యాపీగా ఇంతమందికి భోజనం పెడుతున్నానంటే ఆయన మీద ప్రేమ అభిమానం. ఇక్కడ హైదరాబాద్ అనేం కాదు, తెలంగాణ, ఏపీ, కర్ణాటక ఇట్లా అన్ని స్టేట్స్లో కూడా చేస్తున్నాం. ఈరోజు ఒక్కరోజే నియర్లీ 90 ఈవెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా తెలిసిందే, లాక్డౌన్ ముందు నుంచి డొనేటే మీల్ కార్యక్రమం మొదలుపెట్టాం. ప్రతి ఏరియా నుంచి సాధ్యమైనంత వరకు 10 నుంచి 20 మందికి రోడ్డు మీద ఉండే యాచకులకు కానీ అవసరమైన వాళ్ళకి కానీ వాళ్ళకి ఫుడ్ సప్లై చేసేవాళ్ళం. ఈ లాక్డౌన్ వచ్చాక ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెంచుకుని ఆల్మోస్ట్ 2 స్టేట్స్లోనూ ఆల్మోస్ట్ 4000 మంది నుంచి 5000 మందికి మనం ఆహారం అందించే పరిస్థితి తీసుకొచ్చాం. అదంటే ఈ లాక్డౌన్ అనేది చాలా బాధ్యత పెంచింది ప్రజల మీద, ప్రతి ఒక్కరి మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టింది. సాటి మనిషిని మనం ఎంత బాగా చూసుకోగలం? ఈ భారతదేశంలో ఆకలి చావులు ఉండకూడదు. ఇప్పుడు ఎంతోమంది ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం ఇంట్లో కూడా, ఆ ఫుడ్ దొరక్క బయట ఎంతమంది చనిపోతున్నారు. అది ఒకే ఒక్క మోటివ్తో ఈ టైంలో కరోనాతో చనిపోయినా అది వేరే విషయం కింద వస్తుంది, కానీ ఆకలి చావుతో చనిపోయారంటే దానికన్నా దౌర్భాగ్యం లేదు. అది ఒకే ఒక్క మోటివ్తో ఇప్పటికే కాదు ఇక ముందు కూడా మాకు సాధ్యమైనంత వరకు మా బాధ్యతగా ప్రతి ఒక్కరికి ఆహారం కొరత లేకుండా చూసుకోవడానికి మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాం.